నేను పెద్ద ట్రబుల్లో ఇరుక్కున్నాను. మా మామ్ కి ఇష్టమైన ఫ్లవర్ వేస్ ని పగలగొట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు ఆ ఫ్లవర్ వేస్ ని ఎలా పగలగొట్టావో చెప్పు జియాన్. నేను టీవీలో రెజ్లింగ్ షో చూస్తున్నాను, అంతే. నాకు ఎమోషన్ ఎక్కువైపోయింది, ఫ్లవర్ వేస్ గోడకేసి కొట్టేశాను. నిన్న జరిగిన రెజ్లింగ్ మ్యాచ్ గురించే కదా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు జియాన్. ఆ ఫ్లవర్ వేస్ ముక్కలు ముక్కలైపోయింది తెలుసా సునియో? మీ మామ్తో ఈ విషయం చెప్పావా? లేదు, చెప్పలేదు సునియో. తనకి ఈ విషయం తెలిస్తే నా వీపు విమానం మొత్తం మోగిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీకు సలహా ఇవ్వనా? నువ్వు మామ్కి జరిగిందంతా చెప్పి ఆమెని సారీ అడుగు. అంటే నేను తనులు తినాలని నువ్వు కోరుకుంటున్నావా? చెప్పు నోబిత. నా ఉద్దేశం అది కాదు జియాన్. జియాన్ వాళ్ళ మామ్ చేతిలో తనులు తింటుంటే నీకు నవ్వుకోవాలని ఉందా? ఆఫ్ కోర్స్ నాట్ ఎట్ ఆల్. ఇలా చూడు నోబిత, నేను నిన్ను సలహాలు ఇమ్మని అడగలేదు. కాసేపు నోరు మూసుకుంటే నీకే మంచిది. ఇక్కడ నుంచి వెళ్ళు. ఓకే ఓకే ఫైన్, నేను ఇంటికి వెళ్తానులే. ఓకే, వీళ్ళిద్దరికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. హాయ్ నోబిత. హాయ్. అరే, నీ దగ్గర ఈ కామిక్ బుక్ ఉందా? ఈ బుక్ ఇవాళే మార్కెట్ లోకి వచ్చింది కదూ. నువ్వు నిజంగా చాలా లక్కీ. ఆ బుక్ నాకు ఒకసారి ఇవ్వా. కానీ ఈ బుక్ ని నువ్వు ఇప్పుడే కొనుక్కొచ్చావు అవునా? నువ్వే ఉంచుకో నోబిత, తీసుకో. థాంక్స్ అలాట్. నిజంగా నేను చాలా లక్కీ, ఒక్కసారి అడగగానే వాడి కామిక్ ని నాకు ఇచ్చేశాడు. ఈ కామిక్ లో స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, రియలీ సూపర్. దగ్గరలో అప్పుడు జియాన్ ఉన్నాడా? ఉండని. సరే గాని జియాన్ నీ మీద కోపంగా ఉన్నాడా? అవును, తన కోపంతా నా మీద చూపించాడు డోరేమాన్. నాకు అర్థమైంది. కానీ నీకే అర్థమైంది? ఆ అబ్బాయి నీకు భయపడి కామిక్ బుక్ ఇవ్వలేదు. అర్థమైందా నోబిత? అంటే నువ్వు ఏమంటున్నావు? ఆ అబ్బాయి జియాన్ ని చూసి బెదిరిపోయాడు. అచ్చు, ఫాక్స్ అండ్ టైగర్ స్టోరీ లాగా. ఇంతకు ముందు ఈ స్టోరీని వినలేదా? నాకు ఆ కథ తెలీదు, నువ్వు చెప్పవా ప్లీజ్. అరే నోబిత, దిస్ ఇస్ ఓల్డ్ స్టోరీ. ఒకసారి ఒక టైగర్ ఒక ఫాక్స్ ని తింటానికి పట్టుకుంటుంది. అప్పుడు ఆ ఫాక్స్ ఏమందంటే, నేను నీకన్నా స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ అంది. టైగర్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి అలా అంది. అప్పుడు టైగర్, ఏది ప్రూవ్ చేసి చూపించు అంది. మిగతా అనిమల్స్ అన్ని నిన్ను చూసి భయపడతాయా అని అడిగింది. టైగర్ ఫాక్స్ కలిసి వెళ్తే అన్ని అనిమల్స్ టైగర్ ని చూసి పారిపోతాయి. కానీ ఫాక్స్ ని చూసి అవి భయపడ్డాయని టైగర్ అనుకుంటుంది. ఈ విధంగా ఫాక్స్ టైగర్ నుంచి ఎస్కేప్ అవుతుంది. అర్థమైందా? ఆ ఫాక్స్ నిజంగా చాలా ఇంటెలిజెంట్. ఇప్పుడు నువ్వు కూడా ఫాక్స్ లాగే చేసావు, అందుకే నీకు ఆ స్టోరీ చెప్పాను. నాకు సరిగ్గా అర్థం కాలేదు. చెప్తా నాగు, జియానే కామిక్ తీసుకురమ్మన్నాడని ఆ అబ్బాయి అనుకున్నాడు, అందుకే నీకు ఇచ్చేసాడు. అలాగా ఆ అబ్బాయి పాపం కదా డోరేమాన్. ఆ స్టోరీని చెప్పించే గ్యాడ్జెట్ ఏదైనా నీ దగ్గర ఉందా డోరేమాన్? లేవు, నా దగ్గర అలాంటివి లేవు. డోరేమాన్ నువ్వు అబద్ధాలు ఆడుకు, ఆ గ్యాడ్జెట్ ఖచ్చితంగా నీ దగ్గర ఉంది. ఒకసారి నీ పాకెట్ లో వెతికే అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు నా కోసం ఈ మాత్రం చేయలేవా? ప్లీజ్ ప్లీజ్ డోరేమాన్. ఓకే, ఆగు, చెక్ చేస్తాను. టైగర్ క్యాప్. ఇదే ఆ గ్యాడ్జెటా? నేను ఒకసారి దీన్ని వేసుకోవచ్చా? తప్పకుండా వేసుకోవచ్చు. నువ్వు ఈ క్యాప్ ని వేసుకుంటే అందరినీ మోసం చేయొచ్చు. అందరు నిన్ను చూసి జియాన్ అనుకుంటారు నోబిత. జియాన్ హ్యాండ్ రైటింగ్ ఉన్న పేపర్ ఉంటే ఇది పాసిబుల్. ఉంది, చూపిస్తానుండు. నేను ఈ పేపర్ ని నీ క్యాప్ లోపల పెడతాను. ఏం చేసావు డోరేమాన్? నాకేమర్థం కాలేదే. నీకే అర్థం కాదు కానీ నిన్ను చూసే వాళ్ళకి అర్థం అవుతుందిలే నోబిత. నేను ఇప్పటికీ మర్చిపోలేను, మీచా నేను టాటా వెళ్తున్నప్పుడు జియాన్ మా మీద రాయ్ విసిరేశాడు. ఐ హేట్ దట్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు డోరేమాన్? ఇప్పుడు నేను జియాన్ ని కొట్టాలా చెప్పు. నేను ఊరికే జోక్ చేశాను. నువ్వు నోబితావని నాకు తెలుసు, కానీ జియాన్ లా ఎందుకు నన్ను భయపెడతావు? అలాగా చూడు, అనవసరంగా ఎవరిని దడిపించుకో. నేను వాళ్ళని భయపెడితే నీకొచ్చే నష్టం ఏంటి? ఏం లేదులే, వెళ్ళరా. జియాన్ ఎప్పుడు నన్ను ఏడిపిస్తూ ఉంటాడు. ఈసారి నా పర్సనాలిటీని నేను అడ్వాంటేజ్ గా తీసుకుంటాను. నేను ఎందుకు ఇలా చేశాను? ఎంత పెద్ద తప్పు చేశాను? నోబితకు అనవసరంగా గ్యాడ్జెట్ ఇచ్చాను. అప్పుడు నోబితని జియాన్ చితగ్గొట్టాడు. నేను నవ్వు ఆపుకోలేకపోయాను తెలుసా? ఏ విసిగించకో. నువ్వు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు సునియో? కాస్త రిపీట్ చేయి. అది నీ గురించి మాత్రం కాదులే నోబిత. నువ్వు జియాన్ గురించి మాట్లాడుతున్నావు అవునా? చెప్పు. లేదు, నేను మీ ఇద్దరు గురించి మాట్లాడలేదు. ఏంటి చెప్పండి.
ఓకే ఓకే, మీరందరూ చెప్తున్నారుగా నమ్మేశానులే. మీకోటి తెలుసా నిజమేంటో? నాకు తెలుసు. సరే కాస్త పక్కకి తప్పుకోండి, నాకు చాలా పనుంది, మళ్ళీ కలుస్తాను, బాయ్. నోబితాను చూసారా, భయంకరంగా ఉన్నాడు. నేను నిజంగా దడుచుకున్నాను. ఏంటి భయపడ్డావా? సోనియా భయపడ్డం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ఈ పిల్లలు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారో నాకేం అర్థం కావట్లేదే. ఏంటిది నోబిత, చిన్న పిల్లల్ని భయపెడుతున్నా? ఇలా చిన్న పిల్లల్ని దడిపిస్తే నీకేమొస్తుంది నోబిత? నీ గురించి మా టీచర్ కి చెప్తాను. మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, నా మాట వినండి. ఇన్నోసెంట్ పీపుల్ ని బెదిరించే వాళ్ళంటే నాకు అసహ్యం. పద, మనం వెళ్దాం. అరే ఇలా జరిగిందేంటి? అది ఎలాగా మారే, ఏ ప్రయోజనం లేదు, జాలీగా ఉంటుంది అనుకున్నాను కానీ. అక్కడే ఆగు. ఇతను నోబిత కదా? ఎందుకు ఇలా చిన్నపిల్లల్ని భయపెడుతున్నావు? మర్యాదగా చెప్పు నోబిత, ఏం జరుగుతోంది, ఏమిటిదంతా? అది కదంటే, అది ఏంటంటే, నీకే పని పాట లేకపోతే ఇంటికి వెళ్లి హోంవర్క్ చేసుకోవచ్చు కదా, వెళ్ళు ఇంటికి వెళ్ళు. అలాగే ఆంటీ, ధ్యాన్ గా మారడం వల్ల నాకే ప్రయోజనం లేదు. ఓకే జియాన్ వదకని ఇంకెవరినైనా ట్రై చేస్తాను. హే నోబిత, చేసింది చాలు. ఏంటి నాతోనే అంటున్నావా? లేదు నేను కాదు. దీన్ని నేను ఒకసారి యూజ్ చేసిస్తాను డోరెమాన్. నేను అనవసరంగా నోబిత గ్యాడ్జెట్ ఇచ్చాను. అరే ఇది టీచర్ గారి రైటింగ్, ఈ పేజెస్ ని నేను క్యాప్ లో పెట్టి ఏమవుతుందో చూస్తాను. ఓ అలాగా. అరే నోబిత రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. సార్ మా అబ్బాయి స్కూల్లో ప్రాపర్ గా బిహేవ్ చేస్తున్నాడా? ఓకే నౌడేస్ హి ఇస్ ఆల్ రైట్. యు డోంట్ వరీ మేడం, ఐ విల్ టేక్ కేర్. సరేనండి నేను వెళ్ళొస్తాను, నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. సీ యు లేటర్. వాడు మాటలు చూస్తుంటే నోబిత టీచర్ లా అనిపిస్తుంది, కానీ వాడు నోబితయే కదా. అవును నిజమే. హే ఇది సూపర్. ఇప్పుడు ఎవరిలా మారాలి? ఇప్పుడే గుర్తొచ్చింది, దీన్ని చదవమని షిజుకా చెప్పింది, కానీ ఇందులో ఏ రాసుందో ఏంటో. నోబిత ఇక్కడేం చేస్తున్నావు? నోబితవి కానీ చూడ్డానికి షిజుకాలా ఉన్నావు. నువ్వు ఈ రోజు హోంవర్క్ ఫినిష్ చేసావా డేకి సుకి? ఫినిష్ చేశాను. రియల్లీ గ్రేట్. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ రావట్లేదు, నువ్వు సాల్వ్ చేస్తావా? అలాగా, నో ప్రాబ్లమ్, నీకు అర్థం కాకపోతే నేను చేసి పెడతాను, సరేనా? థాంక్స్ ఎ లాట్. నైస్ గా ఆన్సర్స్ అన్ని కాపీ చేసేస్తాను, త్వరగా హోంవర్క్ అయిపోతుంది. సరే ఇంకేంటి సంగతులు? అరే డోరెమాన్, ఇలా డేకి సుకి హోంవర్క్ ని కాపీ చేయకూడదు తెలిసిందా? అరే ఏంటిది, దొరకట్లేదే దొరకట్లేదే. డోరెమాన్ కైండ్లీ ఫర్గివ్ మీ ప్లీజ్. హాయ్ డోరెమి, ఏం పర్వాలేదు, యు ఆర్ సో స్వీట్. ఇంకా నయ్యా, నా దగ్గర డోరెమి పాప్ ప్రింట్స్ ఉన్నాయి. ఏమైంది డోరెమి, ఎందుకని అలా అరుస్తున్నావు? అరే డోరెమాన్ నన్ను వదలు. ఏంటిది వీళ్ళిద్దరు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు? అరే ఏంటి ఇలా కూలైపోయిందేంటి? ఓకే నాకు ఇప్పుడు అంతా అర్థమైపోయింది, క్యాప్ కింద పడిపోగానే నేను డోరెమి కాదని తెలిసిపోయినట్టుంది. చాలు, చేసినంత చాలు, నువ్వు గ్యాడ్జెట్ ని మిస్ యూజ్ చేసావు నోబిత, ఇక నీకు ఇవ్వను. ప్లీజ్ నేను చెప్పేది విను, నాకు ఇప్పుడు అది చాలా అవసరం డోరెమాన్. నువ్వు ఎన్ని కబుర్లైనా చెప్పు. హేయ్ నోబిత, ఏమైంది? జియాన్! నోబిత, నేను ఫ్లవర్ వేజ్ ని విరగొట్టాను కదా, దాన్ని అతికించడానికి నువ్వు నాకు హెల్ప్ చేయగలవా ప్లీజ్ నోబిత? ఏమన్నావు ఫ్లవర్ వేజ్? నోబిత ఇంకా ఇంటికి రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? నాకు తెలియదు మామ్, నోబిత ఎక్కడున్నాడో. మరైతే నువ్వు వెళ్ళి తను వెతకొచ్చు కదా. ఓకే మామ్, ఇప్పుడే వెళ్ళి వెతికొస్తాను. ఇంతసేపు నోబిత ఎక్కడున్నాడో అర్థం కావట్లేదే.
ఇది వరకు దీన్ని ఇవ్వమని అడిగావు కదా, ఇది నీదే తీసుకో నోబిత, దీంతో బాగా ఆడుకో. నో థ్యాంక్స్, ఇప్పుడే నాకు స్నాక్స్ ఇచ్చావు కదా జియాన్. మరేం పర్లేదు, కాస్త డోరేమాన్ కి చెప్పి నాకు హెల్ప్ చేయమనవు ప్లీజ్. నేను వెళ్ళి డోరేమాన్ తో చెప్తాను, వాడు నీకు ఒక కొత్త ఫ్లవర్ వేస్ రెడీ చేసిస్తాడు, నువ్వేం దిగులు పడకర్లే జియాన్. ఓకే. నిజంగానా? అయితే వెంటనే కొత్త తీసుకురమ్మని చెప్పు నోబిత. అరే జియాన్ తొందర పడకు, కాస్త టైం ఇవ్వు. ఇవాళ నైట్ నాతో నువ్వు డిన్నర్ చేయాలి నోబిత, నేను నీకు షోల్డర్ మసాజ్ చేయనా? అరే వా, సూపర్ గా ఉంది, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, దిస్ ఇస్ అన్బిలీవబుల్. నువ్వు ఇప్పుడు ఏమైనా అన్నావా నోబిత? లేదు లేదు, నేనేం అనలేదు, నువ్వు ప్రాపర్ గా మసాజ్ చేయి. ఇలాంటి సీన్ ని లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. జియాన్ నోబితకి షోల్డర్ మసాజ్ చేయటం ఏంటి, విచిత్రంగా ఉంది. వావ్ జియాన్, నువ్వు షోల్డర్ మసాజ్ లో కింగ్. కొత్త ఫ్లవర్ వేస్ తెచ్చిస్తావు కదా.